హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. మనం ఈ వీడియోలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటటువంటి ఈనాడు సాక్షి పేపర్స్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి రోజు డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. కానీ కమెంట్స్లో కొంతమంది తెలంగాణ గురించి న్యూస్ ఆర్టికల్స్ ఎక్కువ రావట్లేదు, తెలంగాణ గురించి చెప్పట్లేదు అనేసి చెప్తూ ఉన్నారనమాట. కానీ ఈనాడు సాక్షి పేపర్లో అంతగా ఫోకస్ చేయట్లేదండి తెలంగాణ గురించి. కాబట్టి ఇవాళ పేపర్లో నమస్తే తెలంగాణ పేపర్ని తీసుకుని అందులో ఉన్నటువంటి కొన్ని ఆర్టికల్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సరే, ఇవాల్టి పేపర్స్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి, రీసెంట్గా మన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా 1.75 లక్షల కోట్ల రూపాయలని సమీకరించాలి అనేసి ఈ బడ్జెట్లో మన ఆర్థిక మంత్రి చెప్పటం జరిగింది. ఇందులో భాగంగా ఐడిబిఐ బ్యాంక్, అలాగే బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్, ఎయిర్ ఇండియా ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థల విక్రయ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాము అనేసి చెప్పటం జరిగింది. అంతేకాకుండా ఎల్ఐసి ఏదైతే ఉందో, జీవిత బీమా సంస్థ, వీటి యొక్క ఐపీఓ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ని కూడా విడుదల చేస్తాము అనేసి చెప్పటం జరిగింది. అంటే వీటి ద్వారా ప్రైవేటీకరణను తీసుకొస్తున్నాము అనేసి చెప్పారు. అంతేకాకుండా ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో, విశాఖ ఉక్కు కర్మాగారం, దీన్ని కూడా 100% ప్రైవేటీకరణ చేస్తాము అనేసి చెప్పటం జరిగింది. వీటన్నింటితో ప్రైవేటీకరణకు ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్నది ఓన్లీ కేంద్ర ప్రభుత్వానికి నిధులు ఎలా సమకూరుతాయనేది మాత్రమే చూస్తోంది అనేసి దాని మీద విమర్శలు కూడా వస్తూ ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి ప్రైవేటీకరణ అనగానేమి, ప్రైవేటీకరణ యొక్క ప్రయోజనాలని, ప్రతికూలతల్ని, అంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ని వివరించండి అనేసి అడుగుతూ ఉన్నారు. ప్రైవేటీకరణ అంటే ఏంటి? అసలు మన దేశంలో ప్రైవేటైజేషన్ అనేది ఎప్పుడు మొదలైంది? 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేసి ఇందులో భాగంగా ప్రైవేటీకరణను తీసుకురావటం జరిగింది. ప్రైవేటీకరణ అంటే ఏంటి? పబ్లిక్ కంట్రోల్ నుంచి ఒక బిజినెస్ని కానీ, ఒక ఇండస్ట్రీని కానీ, ఒక సర్వీస్ని కానీ ప్రైవేట్ ఓనర్షిప్కి, అంటే ప్రైవేట్ కంట్రోల్కి తీసుకురావటాన్ని, వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటాన్ని మనం ప్రైవేటైజేషన్ లేదా ప్రైవేటీకరణ అనేసి పిలుస్తూ ఉంటాము. ప్రైవేటీకరణ అనేది మంచిదా కాదా అనేసి చాలాసార్లు డిబేట్స్ అనేవి జరిగాయి. కానీ మనము అసలు ప్రైవేటీకరణకు సంబంధించి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం చూద్దాం. అసలు ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంటి అనేసి మనం చూద్దాం. అడ్వాంటేజెస్ ఏంటి? ప్రైవేటీకరణ చేయటం ద్వారా ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది, అలాగే పొలిటికల్ ఇంటర్ఫేరెన్స్ అనేది తగ్గుతుంది, అలాగే షార్ట్ టర్మ్ వ్యూలో ఆలోచించటం అనేది మొదలు పెడతాము. అంటే ఫ్రంట్ లైన్ సర్వీసెస్కి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది, అలాగే షేర్ హోల్డర్స్ ఎక్కువ మంది ఉంటారన్నమాట. అంటే ప్రైవేట్ ఫర్మ్లో ప్రెషర్ అనేది ఉంటుంది, షేర్ హోల్డర్స్ ఒక పర్ఫార్మెన్స్ని ఎఫిషియెంట్గా చేయాలి అనేసి అనుకుంటూ ఉంటారు. అలాగే కాంపిటీషన్ అనేది పెరుగుతుంది, అలాగే గవర్నమెంట్ అన్నది ప్రైవేటైజేషన్ చేయటం ద్వారా గవర్నమెంట్కి రెవెన్యూ అనేది వస్తుంది. ఇప్పుడు చేసేది కూడా అదే కదా అండి, ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటే 1.75 లక్షల కోట్ల రూపాయలని సమీకరించాల్సి ఉంది అన్నప్పుడు ప్రైవేటీకరణ ద్వారా గవర్నమెంట్కి రెవెన్యూ అనేది వస్తుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్ అన్నమాట. మరి డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉంటాయి అంటే, నేచురల్ మోనోపోలీని ఇది ఎంకరేజ్ చేస్తుంది అనేసి చెప్పచ్చు. అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్, అంటే కొన్ని ఎక్కువ ఇండస్ట్రీస్ కూడా ఇంపార్టెంట్ పబ్లిక్ సర్వీసెస్లో వచ్చాయన్నమాట. హెల్త్ కేర్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి, ఇలా ఇంపార్టెంట్ పబ్లిక్ సర్వీసెస్లో చాలా ఇండస్ట్రీస్ పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి. అలా పబ్లిక్ ఇంట్రెస్ట్ వైపుగా రావటం, అలాగే గవర్నమెంట్ అనేది పొటెన్షియల్ డివిడెండ్స్ని కోల్పోయేటటువంటి అవకాశం ఉంది, అలాగే ప్రైవేట్ మోనోపోలీస్ని రెగ్యులేట్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ కూడా గవర్నమెంట్కి ఎదురవుతాయి, అలాగే ఇండస్ట్రీస్ అన్నవి ఫ్రాగ్మెంటేషన్కి గురయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది, అలాగే షార్ట్ టర్మిజం అనేసి అంటాము. అంటే ప్రైవేట్ కంపెనీస్ అన్నవి వాటి యొక్క షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలి అనేసి చూస్తాయి, కానీ లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనేసి అనుకోవన్నమాట. వాటిని వీలైనంత వరకు అవాయిడ్ చేయటం జరుగుతుంది. ఇది కూడా ఒక రకమైనటువంటి ప్రాబ్లమే. ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్కి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి, అణ్వాయుధాల నిషేధ ఒప్పందం లేదా ట్రీటీ ఆన్ ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, TPNW అనేసి పిలుస్తూ ఉంటాము. ఆల్రెడీ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం, NPT అంటాము, అది కాకుండా అణ్వస్త్ర పరీక్షల నిషేధ ఒప్పందం, వీటికి భిన్నంగా ఈ TPNW అనేటటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది. ఈ ఒప్పందం మీద సంతకం చేసినటువంటి దేశాలు అణ్వాయుధాల యొక్క తయారీ, వాటిని భద్రపరచటం, కొనుగోలు చేయటం, అభివృద్ధి చేయటం లాంటివి చేయకూడదన్నమాట. మిగిలిన ఇతర ఏ దేశాలకు కూడా సహకరించకూడదు. దీనికి సంబంధించి
2017 జూలై 7వ తేదీన ఈ ఒప్పందాన్ని తీసుకురావటం జరిగింది. మొత్తం 86 దేశాలు ఈ ఒప్పందం మీద సంతకం చేయటం జరిగింది. అలాగే ఈ ఒప్పందం అనేది 2021 జనవరి 22వ తేదీ నుంచి అమల్లోకి రావటం జరిగింది. ఇందులో మన భారతదేశం భాగస్వామిగా ఉందా అంటే లేదు, మన భారత్ అనేది ఇందులో లేదు. భారత్ మాత్రమే కాదు, అన్వాయిదాలో ఉన్నటువంటి ఏ దేశం కూడా ఇందులో భాగస్వామిగా లేదు. పర్మనెంట్ కంట్రీస్ ఏవైతే P5 ఉన్నాయో ఆ కంట్రీస్ కూడా ఇందులో లేవు. దీనికి సంబంధించి క్వశ్చన్ కూడా అదే, అణ్వాయుధాల నిషేధ ఒప్పందం ఏమిటి, ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, దీంట్లో భారత్ భాగస్వామిగా ఉందా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నదుల అనుసంధానం గురించి. నదుల అనుసంధానంలో 5 ప్రధాన సవాళ్లు ఎదురవుతున్నాయి అనేసి జాతీయ జల అభివృద్ధి సంస్థ లేదా NWDA అనేసి పిలుస్తూ ఉంటాం ఇది చెప్పటం జరిగింది. ఈ 5 సవాళ్ళు ఏంటి? మిగులు జలాలు ఉన్నటువంటి రాష్ట్రాలు అంగీకరించటం లేదు, నీటిని మళ్లించే రాష్ట్రం అలాగే నీటిని తీసుకునే రాష్ట్రాల మధ్య ఒప్పందానికి రావటం అనేది కష్టంగా ఉంది, ఆ 2 రాష్ట్రాలు కూడా ఎక్కువ నీటిని డిమాండ్ చేస్తూ ఉన్నాయి, నదుల అనుసంధానానికి అంగీకరిస్తే ట్రిబ్యునల్ అవార్డులు అంతర్రాష్ట్ర ఒప్పందాలు అమలవుతాయో లేదో అన్నటువంటి ఆందోళన అనేది రాష్ట్రాలకు ఉంది. ఇప్పటికే సాగు విద్యుత్ అవసరాలకు వినియోగించుకుంటున్నటువంటి నీటి మీద వ్యతిరేక ప్రభావం ఉంటుందేమో అన్నటువంటి భయం కొన్ని రాష్ట్రాలకు ఉంది. అవి కాకుండా చివరిగా 5వది వచ్చేసి అవసరాలు పెరగటంతో మాది మిగులు బేసిన్ అనేసి ఏదైనా ఒక రాష్ట్రం మొదట అంగీకరించినా కూడా ఇప్పుడు ఒప్పుకోవటం లేదు. ఇవన్నీ కూడా నదుల అనుసంధానానికి సవాళ్లుగా నిలుస్తున్నాయి అనేసి జాతీయ జల అభివృద్ధి సంస్థ చెప్పటం జరిగింది. నీటి లభ్యత ఉన్నటువంటి బేసిన్ నుంచి లభ్యత లేని బేసిన్కి 2 రాష్ట్రాల మధ్య నీటిని మళ్లించడం మీద ప్రత్యేకంగా అనుమతించటం కానీ లేదా నిరోధించడం కానీ న్యాయపరంగా లేదు అనేసి ఈ NWDA చెప్పటం జరిగింది. కానీ కొన్ని ప్రత్యేక ఒప్పందాలు, రాష్ట్రాల మధ్య జరిగేటటువంటి అవగాహన, వీటి ద్వారా ఒక బేసిన్ నుంచి ఇంకొక బేసిన్కి నీటి మళ్లింపు అనేది జరిగింది అనేసి చెప్తోంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, జాతీయ జల అభివృద్ధి సంస్థ నదుల అనుసంధానానికి సంబంధించి 8 సవాళ్లు ఎదురవుతున్నాయి అని చెప్పింది. 5 సవాళ్లు ఎదురవుతున్నాయి అని చెప్పింది. ఆ సవాళ్ళు ఏంటి అన్నది ఆల్రెడీ మనం చూసాము. వీటికి సంబంధించి ఈ సవాళ్ళన్నింటినీ పరిగణలోకి తీసుకుని నదుల అనుసంధానంలో భాగంగా న్యాయ నిపుణులతో ఒక కమిటీ అనేది ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలకు ఎలాంటి మార్పులు అవసరం లేదు అనేసి, అయితే ఒక జాతీయ నీటి విధానంతో పాటు జాతీయ నదుల అనుసంధాన అథారిటీని కూడా ఏర్పాటు చేయాలి అనేసి ఈ NWDA సూచించింది. అలాగే నదుల అనుసంధానానికి సంబంధించి ప్రతి అనుసంధానానికి కూడా ఒక అథారిటీ అనేది ఉండాలి అనేసి సిఫారసు చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సామాజిక మాధ్యమాలకి కేంద్రం హెచ్చరిక చేయటం జరిగింది. సామాజిక మాధ్యమ వేదికలు అన్నవి భారతదేశ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలి, వాటిని ఉల్లంఘన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాము అనేసి కేంద్ర న్యాయ ఐటీ శాఖల మంత్రి హెచ్చరించడం జరిగింది. ఈ మధ్య సామాజిక మాధ్యమ దిగ్గజమైనటువంటి ట్విట్టర్తో కొన్ని ఖాతాల్ని తొలగించండి అనేసి చెప్పారు. 1200కు పైగా ఖాతాల్ని తొలగించమని చెప్తే కేవలం 500 ఖాతాల్ని మాత్రమే తొలగించింది. అంటే మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అవి కనిపించవన్నమాట, మిగిలిన వరల్డ్లో ఉన్న వాళ్ళకి అవి కనిపించేలాగా వాటిని నియంత్రించడం జరిగింది. ఇలాంటివి కనుక చేస్తే కఠిన చర్యలు ఉంటాయి అనేసి కేంద్ర న్యాయ ఐటీ శాఖల మంత్రి చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, 2020లో ట్విట్టర్కి 2019లో 474 ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ వస్తే 2020లో 2613 రిక్వెస్ట్లు వచ్చాయి. అంటే 451% పెరిగాయి. అకౌంట్ రిమూవల్ రిక్వెస్ట్లు 2019లో 504 వస్తే 2020లో 2742, అంటే దాదాపు 450% పెరిగాయి. ఫేస్బుక్కి సంబంధించి లీగల్ ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ కోసం 2019లో 22684 రిక్వెస్ట్లు దాఖలైతే 2020లో 35560, అంటే దాదాపు 57% ఎక్కువ. కంటెంట్ రెస్ట్రిక్షన్కి సంబంధించి 2019లో 1250 రిక్వెస్ట్లు చోటు చేసుకుంటే 2020లో కేవలం 824, అంటే 34% తక్కువ అనేది నమోదయ్యాయన్నమాట. ఇంటర్నెట్ షట్డౌన్కి సంబంధించి 2019లో 4196 ఇంటర్నెట్ షట్డౌన్ చేస్తే 2020వ సంవత్సరంలో 8927, అంటే దాదాపు 113% పెరిగాయి. ఎకనామిక్ కాస్ట్ కూడా 2019లో $1.3 బిలియన్ ఎకనామిక్ కాస్ట్ అయితే 2020కి వచ్చేసరికి $2.8 బిలియన్, అంటే దాదాపు 115% ఎక్కువ అన్నమాట. ఇలా నమోదవుతూ ఉన్నాయి. ఇవి కూడా జనవరి నుంచి జూన్ 2020లోపు మధ్యలో అన్నమాట.
దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని ఏ సెక్షన్ని అనుసరించి కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాలో ఉన్నటువంటి పోస్టులను కానీ ఖాతాలని కానీ తొలగించమని అడిగే అధికారం ఉంటుంది? ఏ సెక్షన్? సెక్షన్ 69A. ఈ సెక్షన్ 69A ఉపయోగించుకొని అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్నటువంటి ఐటీ చట్టం ఎప్పుడు తీసుకురావటం జరిగిందండి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000వ సంవత్సరంలో తీసుకొచ్చారు. ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 69A బేస్ చేసుకుని కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా దిగ్గజాల్ని, వాటిలోని పోస్టుల్ని, ఖాతాల్ని తొలగించమని అడిగేటటువంటి అధికారం అనేది కేంద్ర ప్రభుత్వానికి ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తూర్పు లద్దాఖ్లో ఉన్నటువంటి ప్యాంగాంగ్ సరస్సు యొక్క ఉత్తర దక్షిణ రేవుల నుంచి బలగాల ఉపసంహరణ కోసం భారత్, చైనా రెండూ కూడా ఒక ఒప్పందానికి రావటం జరిగింది. దీని ప్రకారం రెండు దేశాలు కూడా దశల వారీగా సమన్వయంతో పరిశీలనకు యోగ్యమైనటువంటి రీతిలో సైన్యాన్ని వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం బలగాల ఉపసంహరణ అనేది ప్రారంభమైంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. గాల్వాన్ లోయలో గత ఏడాది జరిగినటువంటి ఘర్షణలో చైనాకి సంబంధించినటువంటి 45 మంది సైనికులు మరణించినట్టు ఏ దేశ వార్తా సంస్థ TASS అనేది తెలిపింది? ఏ దేశ వార్తా సంస్థ? రష్యాకి సంబంధించినటువంటి వార్తా సంస్థ అయినటువంటి TASS అనేది గాల్వాన్లో జరిగినటువంటి ఘర్షణలో 45 మంది సైనికులు మరణించారు అనేసి చెప్పటం జరిగిందనమాట. గతంలో అమెరికా కూడా ఈ ఘర్షణలో చైనాకి సంబంధించి దాదాపు 40 మంది సైనికులు చనిపోయారు అనేసి చెప్పటం జరిగింది. రీసెంట్గా రష్యాకి చెందినటువంటి వార్తా సంస్థ అయినటువంటి TASS అనేది 45 మంది సైనికులు మరణించారు అనేసి తెలిపింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచ ఉక్కు దిగ్గజమైనటువంటి ఆర్సలర్ మిట్టల్కి నూతన CEO కమ్ చైర్మన్గా ఆదిత్య మిట్టల్ నియమితులయ్యారు. ప్రస్తుతం చైర్మన్ మరియు CEOగా ఉన్నటువంటి లక్ష్మీ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా కొనసాగుతారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ప్రపంచ ఉక్కు దిగ్గజం ఆర్సలర్ మిట్టల్ నూతన CEO కమ్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఎవరు నియమితులయ్యారు? ఆదిత్య మిట్టల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్థిక సేవల కంపెనీ అయినటువంటి మాస్టర్ కార్డ్. ఈ మాస్టర్ కార్డ్ అన్నది కొన్ని నిర్దిష్ట క్రిప్టో కరెన్సీలను తమ నెట్వర్క్లో కొనుగోలు చేసి విక్రయించడం కోసం వీలు కల్పించబోతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైరెక్స్, బిట్పే లాంటి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? తమ నెట్వర్క్ పరిధిలో బిట్ కాయిన్ల కొనుగోలు, విక్రయాలకు వీలు కల్పిస్తూ ఏ ఆర్థిక సేవల కంపెనీ నిర్ణయం తీసుకుంది అని అడిగితే ఏమని చెప్తాం? మాస్టర్ కార్డ్ అనేసి చెప్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి EMBUK అనేటటువంటి చెల్లింపు విధానం గురించి అనమాట. దీనిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. ఏదైనా ఒక పనికి సంబంధించి పరిపాలన ఉత్తర్వులు, సాంకేతిక అనుమతిని జారీ చేసినప్పటి నుంచి ఆ పని పూర్తయ్యేలాగా బిల్లుల చెల్లింపుల కోసం EMBUK అనేటటువంటి ఒక విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. ఈ విధానం కింద గతంలో ఆల్రెడీ చేపట్టినటువంటి పనిని మళ్ళీ కొత్తగా చేపట్టడానికి, బిల్లుల్ని చెల్లించడానికి ఇందులో అవకాశం అనేది ఉండదు. పనులను పర్యవేక్షించేటటువంటి JEE క్షేత్రస్థాయిలో ఏ రోజు చేసినటువంటి పనుల పరిమాణాన్ని ఆ రోజే కొలిచి వాళ్ళకిచ్చినటువంటి ట్యాబ్లో ఉన్నటువంటి EMBUK పొందుపరచడం జరుగుతుంది. అగ్రిమెంట్ నిబంధనల మేరకి 15 రోజులకి లేదా నెలకొకసారి కాంట్రాక్టర్ చేసినటువంటి పనులకు చెల్లించాల్సిన బిల్లుని EMBUK సాఫ్ట్వేర్ అనేది దానంతట అదే సిద్ధం చేస్తుంది. వాటిని ఆన్లైన్లో DE, EE ఎవరైతే ఉంటారో వాళ్ళకి పంపిస్తుంది. EMBUK పొందుపరిచినటువంటి పనుల పరిమాణం సక్రమంగా ఉందో లేదో పరిశీలించడానికి DE అలాగే EEలు మరొకసారి క్షేత్రస్థాయిలో పనుల్ని కొలిచి లోపాలు ఏమైనా ఉంటే ఆ సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఆ తర్వాత లోపాలని సరిదిద్ది పే అండ్ అకౌంట్స్ ఆఫీస్ PAO అనేసి పిలుస్తూ ఉంటాం. ఈ పే అండ్ అకౌంట్స్ ఆఫీస్కి ఆన్లైన్లో ప్రతిపాదన పంపించడం జరుగుతుంది. దాని తర్వాత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తారు. దీనివల్ల చేసినటువంటి పనులకి బిల్లులు చెల్లించాలి అనేసి అధికారుల చుట్టూ కాంట్రాక్టర్లు తిరగాల్సిన అవసరం అనేది ఉండదు. బిల్లులు చెల్లించడానికి కమిషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. ఇలా JEEలు, DEలు, EEలు కూడా రోజువారీగా క్షేత్రస్థాయిలో పనుల్ని పరిశీలిస్తారు కాబట్టి వాటిని పరిశీలించి EMBUK పొందుపరచాల్సి ఉంటుంది కాబట్టి రోజు పనులను పర్యవేక్షించటం వల్ల పనుల్లో నాణ్యత అనేది పెరుగుతుంది. దాని ద్వారా మరింత పారదర్శకతను తీసుకురావచ్చు. దాంతో ప్రజాధనం అనేది వృధా కాదు అనేసి చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? ఒక పనికి సంబంధించినటువంటి పాలనా ఉత్తర్వులు, సాంకేతిక అనుమతుల నుంచి అది పూర్తయ్యే వరకు బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది? ఏ విధానాన్ని? EMBUK
అనేది ఒక డిజిటల్ మెజర్మెంట్ బుక్ అన్నమాట. ఈ ఎం బుక్ అనేటటువంటి విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పోలవరంలో కీలక ఘట్టమైనటువంటి స్పిల్వే పిల్లర్ల యొక్క నిర్మాణం అనేది పూర్తయింది. 5 నెలల్లో ఈ స్పిల్వే బ్రిడ్జిని దాదాపుగా పూర్తి చేయటం జరిగింది. మొత్తం 48 గేట్లకు గాను 28 గేట్లను స్పిల్వేకి అమర్చటం జరిగింది. మిగిలిన 20 గేట్ల బిగింపు పనులు కూడా వేగవంతం అయ్యాయి. 52 మీటర్ల ఎత్తులో ఈ స్పిల్వే పిల్లర్ల నిర్మాణం అనేది పూర్తి చేయటం జరిగింది. ఈ స్పిల్వే బ్రిడ్జ్ మొత్తం ఇప్పటి వరకు 1095 మీటర్లు పూర్తి చేశారు. మిగిలిన 33 మీటర్లను కూడా వారం రోజుల్లో పూర్తి చేస్తారు. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, స్పిల్వే అంటే ఏమిటి? పోలవరం ప్రాజెక్ట్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఏ సంవత్సరంలో ఈ ప్రాజెక్ట్కి జాతీయ హోదాను ఇచ్చారు? స్పిల్వే అంటే ఏమిటి? స్పిల్వే అనేది ఒక ఆనకట్ట, లేదంటే ఒక ప్రవాహం నుంచి దిగువ ప్రాంతంలోకి ప్రవహించేటటువంటి నీటిని నియంత్రణ చేయటం కోసం ఉపయోగించే ఒక విధానం అనేసి చెప్పచ్చు అనమాట. ఇది సాధారణంగా ఒక ఆనకట్టలాగా కడుతూ ఉంటారనమాట. వీటిని ఓవర్ఫ్లో ఛానల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. స్పిల్వే అనేది నీటిని పొంగిపోకుండా మరియు ఆనకట్టను దెబ్బతీయకుండా ఉండేలాగా చూస్తాయన్నమాట. పోలవరం ప్రాజెక్ట్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 2004వ సంవత్సరంలో ప్రారంభించారు. దీనికి 2014వ సంవత్సరంలో జాతీయ ప్రాజెక్ట్ లేదా నేషనల్ ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ను అనేది ఇవ్వటం జరిగింది. ఎప్పుడు ఇచ్చారు ఈ నేషనల్ ప్రాజెక్ట్ హోదాని? 2014వ సంవత్సరంలో మనకి ఏపీ పునర్విభజన చట్టం అనేది జరిగింది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనే దాన్ని ఒక దాన్ని తీసుకురావటం జరిగింది కదా, అందులో భాగంగా పోలవరంకి జాతీయ హోదాని కల్పించటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా మనం చూసాము, 7వ తేదీన ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి చమోలి జిల్లాలో రిషిగంగా ధౌలిగంగా ప్రాంతం మీద సడన్గా వరదలు అనేవి రావటం జరిగింది. నందాదేవి హిమనీ నదం నుంచి సడన్గా వరదలు అనేవి వచ్చాయి. దీనికి సంబంధించి మనకి తెలుసు, కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు కూడా మన దేశంలో హిమాలయాలు అనేవి ఉన్నాయి. ఈ హిమాలయాల్లో ఉన్నటువంటి నదీ ప్రాంతాల్లో ప్రాజెక్టులను తీసుకొస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా అక్కడ పర్యావరణ సమతుల్యత అనేది దెబ్బతింటుంది. దాంతో మనకి ఇంకా ప్రమాదాలు అనేవి పొంచి ఉన్నాయి. కాబట్టి మన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. దీనివల్ల భవిష్యత్తులో పర్యావరణ సమతుల్యత మాత్రమే కాకుండా అక్కడ ఆర్థిక వ్యవస్థ సమతుల్యత అనేది కూడా దెబ్బతింటుంది అనేసి ఆర్టికల్లో ఇవ్వటం జరిగిందనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, ఇటీవల ఉత్తరాఖండ్ వరదల్లో సహాయం అందించినటువంటి NDRF బలగాలు ఏ సంస్థ ఆదేశాల మేరకు పనిచేస్తాయి? NDMA అనేసి పిలుస్తూ ఉంటాం, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనేసి. దీని కింద NDRF బలగాలు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి విధుల్లో పాల్గొంటాయి. NDRF లేదా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీన్ని 2006వ సంవత్సరంలో స్థాపించటం జరిగింది. ఈ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని 2005వ సంవత్సరంలో స్థాపించారు. దీని కింద NDRF బలగాల్ని 2006వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యువ స్టార్ స్ప్రింటర్ అయినటువంటి హిమాదాస్, ఈమెని అస్సాం ప్రభుత్వం డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా DSPగా నియమించటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు, యువ స్టార్ స్ప్రింటర్ హిమాదాస్ని ఇటీవల DSPగా ఏ రాష్ట్రం నియమించింది? ఏ రాష్ట్రం నియమించింది అన్నప్పుడు అసోం రాష్ట్రం నియమించింది అనేసి చెప్తాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి లాక్డౌన్ సమయంలో వలస కూలీలు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు అన్నటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఒక కొత్త పోర్టల్ని తీసుకురావటం జరిగింది. ఆ పేరే శ్రామిక్ శక్తి మంచ్ అనేటటువంటి పోర్టల్ అన్నమాట. దీని ద్వారా కార్మికులు తమ యొక్క సొంత రాష్ట్రాల్లోనే ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయో, అందుకు మేము అర్హులమో కాదు అన్నటువంటి డౌట్ వచ్చినప్పుడు ఈ నెంబర్కి హాయ్ అనేసి ఒక మెసేజ్ చేయటం ద్వారా సంబంధిత డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దాన్ని చూసుకుని మన నైపుణ్యానికి తగినటువంటి ఉద్యోగాలు, ఖాళీల వివరాలు ఇవి కనుక మనకి కనుక సెట్ అయితే ఆ ఉద్యోగంలో మనం చేరేటటువంటి అవకాశాన్ని కల్పిస్తోంది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, ఇటీవల కేంద్ర ప్రభుత్వం కార్మికులకు సొంత రాష్ట్రాల్లో ఉపాధి కల్పన కోసం ఏ పోర్టల్ని ఆవిష్కరించింది? ఏ పోర్టల్? శ్రామిక్ శక్తి మంచ్ అనేటటువంటి పోర్టల్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా 2020 జూన్ 19వ తేదీన
తెలంగాణలో కార్గో పార్సిల్ సేవల్ని ప్రారంభించటం జరిగింది. ఇది ప్రారంభించిన 6 నెలల్లోనే ఆర్టీసీకి దాదాపు 23 కోట్ల ఆదాయం సమకూరింది అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. వీటికి సంబంధించి కార్గో మరియు పార్సిల్ సేవల్లో ఆర్టీసీ ఇప్పటి వరకు ఎన్ని చేసింది? ఇప్పుడు చూడండి, 4 టన్నుల సామర్థ్యంతో కూడినటువంటి 28 కార్గో బస్సుల్ని స్టార్ట్ చేయటం జరిగింది. దానికోసం సగటున రోజుకి 7,92,401 రూపాయలు ఆర్టీసీకి ఆదాయం వస్తోంది అనేసి చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయటం కోసం కార్గో పార్సిల్ సేవల్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు అనేసి అడిగినప్పుడు, 2020 జూన్ 19వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టడం జరిగింది అనేసి చెప్పాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ సంవత్సరం మే చివరి కల్లా అర్బన్ భగీరథ అన్నది పూర్తవుతుంది అనేసి చెప్తూ ఉన్నారు. మిషన్ భగీరథ అన్నటువంటి దాన్ని 2016వ సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. దీని కింద తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటిని అందించాలి అనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ మిషన్ భగీరథ అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేసింది. అందులో భాగంగా ఈ ఏడాది మే చివరి కల్లా అర్బన్ భగీరథ అన్నది పూర్తవుతుంది అనేసి చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా అమృత్ అన్నటువంటి పథకం కింద ఆదిలాబాద్, కరీంనగర్, రామగుండం, ఖమ్మం, నల్గొండ, మిర్యాలగూడ సూర్యాపేట, వరంగల్ ఇలా చాలా చోట్ల దాదాపు 1520 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనుల్ని చేపట్టడం జరిగింది. అలాగే తెలంగాణ అర్బన్ ఫినాన్స్ మౌలిక వసతుల కార్పొరేషన్ ద్వారా సిరిసిల్లలో 60 కోట్ల రూపాయలతో తాగునీటి పథకం అమలు అనేది చేపట్టడం జరిగింది. ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహాయంతో తెలంగాణ మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద మొత్తం 364.61 కోట్ల అంచనా వ్యయంతో కొన్ని పట్టణాల్లో తాగునీటి పనుల్ని పూర్తి చేయటం జరిగింది. మిషన్ భగీరథ కింద ఇప్పటి వరకు 55 పట్టణాల్లో పనుల్ని చేపట్టడం జరిగింది. ఆయా మున్సిపాలిటీల్లో ఇప్పటి వరకు 5.60 లక్షలు ట్యాప్ కనెక్షన్స్ని ఇవ్వటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, అమృత్ మిషన్ ఏమిటి, ఏ సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు? అమృత్ అంటే ఏంటి, అటల్ మిషన్ ఫర్ రీజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీనిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2015వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. దీని కింద బేసిక్ సివిక్ కమ్యూనిటీస్ అంటే వాటర్ సప్లై, సీవరేజ్, అర్బన్ ట్రాన్స్పోర్ట్, పార్క్స్, అలాగే క్వాలిటీ ఆఫ్ లైఫ్ని, ఏదైతే పూర్ మరియు డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఎన్హాన్స్ చేయటం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ అమృత్ అనేటటువంటి పథకాన్ని తీసుకురావటం జరిగింది. 2015వ సంవత్సరం జూన్ 25వ తేదీన మన ప్రధాని నరేంద్ర మోదీ ఈ అమృత్ అనేటటువంటి పథకాన్ని స్టార్ట్ చేయటం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ కింద పనిచేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విల్లిస్ టవర్స్ వాట్సన్ సర్వే అంచనా ప్రకారం ఈ ఏడాది మన దేశంలో ఉద్యోగుల జీతాలు సగటున 6.4% పెరిగే అవకాశం ఉంది అనేసి చెప్తోంది. గత ఏడాది వేతన పెరుగుదల అనేది 5.9% ఉంటే దానికంటే ఇంకొంచెం 0.5% పెరిగి మొత్తం 6.4% పెరిగేటటువంటి అవకాశం ఉంది అనేసి ఈ సర్వే చెప్తోంది. మన దేశంలోని ఉద్యోగుల్లో టాప్ పర్ఫార్మర్స్ వాటా 10.3% ఉంది. దీని ప్రకారం సగటు ఉద్యోగికి 1 రూపాయి జీతం పెరిగితే పనితీరులో మెరుగ్గా ఉన్న వాళ్ళకి 2.35 రూపాయలు పెరుగుతుంది. ఈ సర్వేలో పాల్గొన్నటువంటి దేశంలోని సంస్థల్లో 37% సంస్థలు భవిష్యత్ మీద ఆశాభావంతో ఉన్నాయి అనేసి ఈ సర్వే చెప్తోంది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు, విల్లిస్ టవర్స్ వాట్సన్ సర్వే ఈ సంవత్సరం మన దేశంలో ఉద్యోగుల జీతాలు సగటున 8% పెరగవచ్చు అనేసి అంచనా వేసింది? 6.4% పెరగచ్చు అనేసి అంచనా వేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలోని 4 జిల్లాల్లో టీబీ సర్వే అనేది మొదలైంది. దాని గురించి అనమాట, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 నాటికి టీబీని నిర్మూలించాలి అనేటటువంటి లక్ష్యం పెట్టుకుంటే, మన భారతదేశం 2025 నాటికే టీబీని నిర్మూలించాలి అనేసి లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. ఇందులో భాగంగా మన కేంద్ర ప్రభుత్వం అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రతినిధులతో కలిపి ఒక సర్వేని చేపడుతుందన్నమాట. దీనికి సంబంధించి తెలంగాణలో మొత్తం 4 జిల్లాల్లో ఈ అధ్యయనం అనేది మొదలైంది. మనకి ఎస్డిజి అంటాము, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లేదా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అనేసి, వీటిలో ఏ లక్ష్యం ఈ టీబీ గురించి అంటే హెల్త్ గురించి మాట్లాడుతుంది, ఏ లక్ష్యం మాట్లాడుతుంది, ఎస్డిజి 3 అన్నది హెల్త్ గురించి మాట్లాడుతుంది అనమాట. దీని కిందనే ఈ టీబీని నిరోధించాలి అన్నటువంటి దాన్ని కూడా డబ్ల్యూహెచ్ఓ తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి, 2025 నాటికి భారతదేశంలో టీబీని నిర్మూలించాలి అనేటటువంటి లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్నది
నేషనల్ స్ట్రాటజీ ప్లాన్ ఫర్ టీబీ లేదా ట్యూబర్కులోసిస్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది? ఏ సంవత్సరంలో తీసుకొచ్చింది? 2017 సంవత్సరంలో తీసుకొచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆన్లైన్ చెల్లింపుల కోసం తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేసినటువంటి టీ వ్యాలెట్. ఈ టీ వ్యాలెట్ అనేది రూపాయి కార్డుతో త్వరలో అనుసంధానం కాబోతుంది. డిజిటల్ పేమెంట్లకి మరింత భద్రత కలిగించడం కోసం రూపాయి కార్డు జారీకి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది తెలంగాణకు అనుమతులు ఇవ్వటం జరిగింది. ఈ కేవైసీ పూర్తి చేసుకున్న వాళ్ళకి ఈ రూపాయి కార్డుని మంజూరు చేస్తాము అనేసి చెప్పటం జరిగిందనమాట. దీనికి సంబంధించి క్వశ్చన్ చూడండి. ఆన్లైన్ చెల్లింపులకి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి టీ వ్యాలెట్, ఇది రూపే కార్డుతో అనుసంధానం కావటానికి ఏ సంస్థ అనుమతిని ఇచ్చింది? ఏ సంస్థ? నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది అనుమతులు ఇవ్వటం జరిగింది. డిజిటల్ చెల్లింపుల్ని ప్రోత్సహించడం కోసం 2017 జూన్ 1వ తేదీన తెలంగాణ ప్రభుత్వం అనేది మొదటిసారిగా ఈ టీ వ్యాలెట్ అనేటటువంటి డిజిటల్ చెల్లింపు విధానాన్ని తీసుకురావటం జరిగింది. దానికి ఇప్పుడు రూపే కార్డుతో అనుసంధానిస్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం గురించి. దీనిని టీఆర్ఎస్ వరుసగా 2వ సారి కైవసం చేసుకుంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో మొదటి మేయర్గా విజయలక్ష్మి ఎన్నికైంది. డిప్యూటీ మేయర్గా మోతే శ్రీలత ఎన్నికైంది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? తెలంగాణ మొదటి మహిళా మేయర్గా ఎన్నికైనటువంటి మహిళ ఎవరు అని అడిగితే ఆన్సర్ ఏం చెప్తాం? విజయలక్ష్మి అనేసి చెప్తాం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి విఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 గురించి. 2020 గాను ఈ విఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020గా తెలంగాణకి చెందినటువంటి మానస అనే ఆవిడ నిలిచింది. ఈమె హైదరాబాద్కి చెందినటువంటి వ్యక్తి. 2019 సుమన్ రావు అనేటటువంటి ఆవిడకి కిరీటం అనేది వచ్చింది. ఇప్పుడు 2020 ఆమె ఈ కిరీటాన్ని మానసకి ధరించటం జరిగింది. దీనికి సంబంధించి క్వశ్చన్ ఎలా అడగచ్చు? విఎల్సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020గా ఎవరు నిలిచారు? ఎవరు నిలిచారు? మానస. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి నేషనల్ హార్టికల్చరల్ ఫెయిర్ 2021 ఏ నగరంలో ప్రారంభమైంది? ఏ థీమ్తో ఈ నేషనల్ హార్టికల్చర్ ఫెయిర్ 2021ని తీసుకొచ్చారు? 5 రోజుల పాటు ఈ నేషనల్ హార్టికల్చర్ ఫెయిర్ అన్నటువంటిది జరుగుతుంది. దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ అన్నది బెంగళూరులో ఉన్నటువంటి హేసరగట్టలో 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు దీనిని నిర్వహించబోతోంది. ఈ సంవత్సరం ఈ నేషనల్ హార్టికల్చర్ ఫెయిర్ యొక్క థీమ్ వచ్చేసి హార్టికల్చర్ ఫర్ స్టార్టప్ అండ్ స్టాండప్ ఇండియా. ఇది ఈ సంవత్సరం యొక్క థీమ్ అనమాట. అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాలు, పంట యొక్క రకాలు, వాటికి వచ్చేటటువంటి తెగులు, ఆ వ్యాధి నిర్వహణ పద్ధతులు, అలాగే ప్రాసెసింగ్ పద్ధతులు, వీటన్నింటినీ కూడా ఈ కార్యక్రమంలో నిర్వహించబోతూ ఉన్నారు. దీనిని ఎవరు నిర్వహిస్తున్నారని చెప్పాం? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ అనేసి. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ అన్నది ICAR అంటాము, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అనేసి. దీని యొక్క అనుబంధ సంస్థ అనమాట. అది ఈ నేషనల్ హార్టికల్చర్ ఫెయిర్ని జరుపుతోంది. ఇవాటి క్వశ్చన్ వచ్చేసి 2021 ప్రతిష్టాత్మక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్ పీపుల్స్ చాయిస్ అవార్డ్, ఈ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ ఏంటి అన్నది రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.